మోహన్ రాజా డైరెక్షన్లో చిరంజీవి లీడ్ రోల్లో సల్మాన్ ఖాన్ గెస్ట్ అపీరెన్స్గా నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా గాడ్ ఫాదర్ ఎలా ఉంది, యూఎస్ఏలో పబ్లిక్ టాక్ ఎలా ఉంది అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కారణం యూఎస్ఏలో టాక్ను బట్టి ఇక్కడ కూడా డిసైడ్ అవుతూ ఉంటారు. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఎవరికి వారు దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి డిసైడ్ అవ్వండి. ఇవన్నీ ఎవరి సొంత అభిప్రాయాలు వారు చెప్పేవే. ఇక ఇండియాలో చాలామంది ఎదురుచూస్తున్నారు సినిమా ఎలా ఉంది అని. వన్ వర్డ్ రివ్యూ, సినిమా 2022 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చేసింది. లూసిఫర్ రీమేక్ అయినా సరే ఆ వాసనలేవి లేకుండా తక్కువగా దానిలో లేని ఒక వెరైటీ థీమ్ని దీనిలో తీసుకున్నారు. సినిమా మొత్తం 10 పాత్రలు అద్భుతంగా లీడ్ చేసినాయి. ఆ పాత్రలు ఏమిటి అంటే హీరో చిరంజీవి, నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాథ్, సల్మాన్ ఖాన్, సముద్రకణి, మురళీ శర్మ, బ్రహ్మాజీ. ఈ 10 పాత్రలు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాయి. అసలు చూస్తుంటేనే ఔరా అనిపిస్తుంది, ఆ విధంగా ఉంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మోహన్ రాజా ఎటువంటి సినిమాని మనకు ఇవ్వాలి అని అనుకున్నాడో అంతకంటే అద్భుతంగా ఇచ్చాడు. ఇక మెగాస్టార్ నటన చెప్పేదే ఉంది, సల్మాన్ ఖాన్ అదరగొట్టేశాడు. కథ మొత్తం చిరంజీవి ఇమేజ్కి తగ్గట్లు పూర్తిగా మార్చేసి మనకిచ్చిన మోహన్ రాజాకి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మ్యూజిక్, బీజిఎం థమన్ అదరగొట్టేశాడు. మరొకసారి వహ్వా అనిపించేశాడు. ఫుల్ యాక్షన్ ప్యాకెడ్ సినిమాగా మన ముందుకి వచ్చిన ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 2022 చిల్లు కూర్చోలేం. గూస్ బంప్స్, ఫ్యాన్స్కి ఏమి కావాలి, ప్రేక్షకులకి ఏమి కావాలి అనేవి పుష్కలంగా ఉన్న ఈ సినిమా టోటల్గా బ్రహ్మ బాక్స్ బద్దలు కొట్టేశాడు. అసలు అద్భుతం, అమోఘం, ఊహించని విధంగా ఆచార్య డిజాస్టర్ అయినా కూడా కసిగా ఈ సినిమాను చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ విషయం మనం సినిమా చూస్తే అర్థమవుతుంది. సూపర్ డూపర్ వండర్ఫుల్ మెమరబుల్ థండర్బోల్ట్ బ్లాక్ బస్టర్ 2022 అని డిసైడ్ అయిన ఈ అద్భుతమైన గాడ్ ఫాదర్ సినిమా అనేక వండర్ఫుల్ మెమరబుల్ రికార్డ్స్ మెగాస్టార్ చిరంజీవి పేరుతో లిఖించుకుంటూ దూసుకుపోతుంది.